గుంటూరు జిల్లా నసరాపేటలో కరోనా కలకలం మొదలైంది. నసరాపేటలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. నసరాపేటలోని వరవకట్టలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వరవకొట్ట ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. మొట్టమొదటి కరోనా కేసు వివరాలను వైద్యులు వివరించారు. నసరాపేటలోని రెడ్ జోన్ ప్రాంతాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు సందర్శించారు. రెడ్ జోన్ ప్రాంతంలో సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు ఆయన. వరవకట్ట ప్రాంతంలో ఒక వ్యక్తికి ఈ కరోనా వైరస్ బారిన పడి పాజిటివ్గా తేలడం అనేది ఈరోజు మనకి రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీదట ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, మేము కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మెడికల్ డిపార్ట్మెంట్ వారితో కూడా ఎవరు డ్యూటీలు వారికి అటెండ్ చేయడం జరిగింది. అంటే సర్వలెన్స్ కానివ్వండి, అదే శానిటేషన్ కానివ్వండి, మరి ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సప్లై చేసే దానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ విధంగా మేమందరం కూడా కూర్చొని ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము తయారు చేసుకుంటున్నాము. చేసుకొని అక్కడ ఏదైతే ఇప్పుడు కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించామో అక్కడ ఎవరు కూడా ఈరోజు నుంచి లోపలికి వెళ్ళడానికి కానీ అక్కడ ఉన్న వాళ్ళు బయట రావడం కానీ ఉండదు. అది పూర్తిగా కంప్లీట్గా కంటైన్మెంట్ జోన్ కాబట్టి అక్కడికి ఈ యొక్క నిబంధనలు పాటించమని చెప్పేసి అందరూ కూడా అడుగుతా ఉన్నాం పబ్లిక్ని. వచ్చి మళ్ళీ అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు మీరందరూ కూడా. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మనకి అసోకిన వ్యక్తి ఉన్నారో వారు పనిచేసినటువంటి కేబుల్ సంస్థలు పనిచేశారు కాబట్టి ఆ కనెక్షన్స్ ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయడం ప్రతి ఎవరి మంత్ కూడా చేస్తూ ఉన్నారో ఆ ఏరియా కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. రామరెడ్డిపేట, అరణ్యపేట, అదేవిధంగా పల్నాడు ఏరియాలో కొంత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో కూడా రెడ్ జోన్గా ప్రకటించేసి అక్కడ కూడా మేము సర్వేస్ టీమ్ పంపిస్తూ ఉన్నాం. మొత్తం టౌన్ అంతా కూడా ఆల్మోస్ట్ రెడ్ జోన్గా ఉంటుంది కాబట్టి బయట ప్రాంతం నుంచి వచ్చేదానికి కూడా లేకుండా మేము అవుట్స్కట్స్లో కూడా ఈ చెక్పోస్ట్ ఏర్పాటు చేసేసి అక్కడ బందోబస్తు పెడుతున్నాము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఎవరెల్లో వాళ్ళు పరిమితంగా ఉండి మీకు అవసరమైనటువంటి సరుకులు కానివ్వండి, వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా మేము పంపించే మార్గం చేస్తున్నాం కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని అందరూ సహకరించేసి మన పట్టణంలో ఎవరికి కూడా ఇంకా ఇలాంటి వైరస్ బారి పడకుండా ఉండేదానికి అందరూ సహకరించమని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. ఆ విధంగా అందరూ సహకరిస్తారని చెప్పేసి ఇప్పుడు సహకరించారు, అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మనం ఈ విపత్తు నుంచి మనం కాపాడుకోవాలంటే మనం అలాంటి పట్టణ ప్రజలందరినీ కూడా మనం అప్రమత్తంగా ఉండి మేము ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ మొత్తం కూడా మేము పాటిస్తూ అందరికీ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా.